పార్టీ కొత్త సారథి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరవేడింది. రాహుల్ గాంధీ స్థానే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే నియమించాలని వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. అయితే ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, పార్టీకి అన్ని స్థాయిల్లో ఎన్నికలు జరిపి అధ్యక్ష ఎన్నికలు కూడా పూర్తి చేసి ఆమె వైదొలుగుతారని పార్టీ ప్రకటించింది. గాంధీ కుటుంబం మినహా వేరెవరిని ఆ పదవిలో నియమించడం సాధ్యం కాదని పార్టీ వర్గాలు తేల్చి చెప్పాయి. అనారోగ్య కారణాలతో సోనియా విముఖంగా ఉన్నప్పటికీ చుక్కాని లేని నావలా తయారైన పార్టీని మళ్లీ గాడిన పెట్టేందుకు తగిన వ్యవస్థను నిర్మించాల్సి ఉందని సిడబ్ల్యూసి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను కమిటీ లాంఛనంగా ఆమోదించింది. 19 ఏళ్లపాటు అధ్యక్షురాలిగా కొనసాగిన సోనియా 20 నెలల కిందటే కుమారుడికి పగ్గాలు అందజేశారు. పార్టీకి రాహుల్ చేసిన సేవలను కొనియాడుతూ కమిటీ తీర్మానం చేసింది. సోనియాను తాత్కాలిక చీఫ్ గా నిర్మిస్తూ మరో తీర్మానం, కశ్మీర్పై వాస్తవాలు వెల్లడించాలని ఇంకొక తీర్మానం ఆమోదించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మీడియాకు చెప్పారు. The CWC considered the views of PCC presidents, CLP leaders, AICC secretaries and members of parliament and frontal organization and departmental heads. The CWC unanimously resolved that Sri Rahul Gandhi should continue as Congress president as desired by all who are consulted today and requested him to accept this decision. However, Sri Rahul Gandhi declined to withdraw his resignation. Consequently, the CWC unanimously resolved to request Srimati Sonia Gandhi to take over as interim president pending the election of regular president by the AICC. ఉదయం 11 గంటలకు సీనియర్ నేతలంతా AICC కార్యాలయంలో సమావేశమై చివరిసారిగా రాహుల్ కు నచ్చజెప్ప చూశారు. కానీ ఆయన భీష్మించడంతో నేతలంతా 5 జోన్లుగా విభజించుకొని బృందాలుగా సమావేశమయ్యారు. దక్షిణాది బృందాన్ని మన్మోహన్ సింగ్, ఉత్తర భారత బృందాన్ని ప్రియాంక వాద్రా, ఈశాన్యాన్ని అంబికా సోని నడిపించారు. ఈ చర్యలకు దూరంగా ఉంటామంటూ రాహుల్, సోనియా ఏఐసీసీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. చర్చల్లో పాల్గొన్న ప్రియాంక కూడా పగ్గాలు చేపట్టేందుకు విముఖత చూపారు. తనను ఈ చర్చల్లోకి లాగొద్దని, తాను ఉత్తరప్రదేశ్కే పరిమితం కాదల్చుకున్నానని తేల్చి చెప్పారు. రాహుల్ స్థానే వేరొకరికి అధ్యక్ష బాధ్యతలను అప్పజెప్పే విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 5 ప్రాంతీయ కమిటీలు రాహుల్ వైపే మొగ్గు చూపాయి. ఆయన కాదంటే కనీసం ఆయన ప్రతిపాదించే వ్యక్తికైనా సహకరించడానికి సిద్ధమని ప్రకటించాయి. ఇది ప్రతిష్టంభనకు దారితీసిందే. చివరకు సోనియా గాంధీనే తాత్కాలికంగా అధ్యక్ష పదవిలో నియమించే ప్రతిపాదన పార్టీ వర్కింగ్ కమిటీ ముందుకొచ్చింది. రాత్రి 8 గంటలకు సిడబ్ల్యూసీ రెండోసారి సమావేశమైంది. 5 కమిటీలను పరిశీలించిన మీదట సోనియా గాంధీ నాయకత్వమే ప్రస్తుతం మార్గాంతరమన్న నిర్ణయానికి నేతలొచ్చారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యక్తికి ఇది కట్టబెడితే పార్టీ చీలిపోతుందని దాదాపు అందరూ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సోనియా గాంధీని ఆ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈరోజు ప్రజా సమస్యలు, ప్రజా ఆకాంక్షలు, ఎన్నికలు గెలుపు ఓటమికి సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రభుత్వ నియంతృత్వాలను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ లక్షలాది మంది కార్యకర్తల అభిప్రాయం మేరకు రాహుల్ గాంధీ గారే తిరిగి అధ్యక్షులుగా ఉండాలనేటువంటి అభిప్రాయాన్ని అందరూ కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఏకాభిప్రాయంగా చెప్పడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి కూడా అందరం కూడా, తెలంగాణ నుంచి హాజరైన నాయకులం అందరం కూడా రాహుల్ గాంధీ గారే తిరుగు ఏఐసీసీ అధ్యక్షులుగా కొనసాగి దేశవ్యాప్తంగా రైతాంగ నిరుద్యోగ సమస్యల మీద దేశవ్యాప్త పర్యటన చేయడంతో పాటుగా నిర్మాణాత్మకమైనటువంటి నిరసన ప్రజాస్వామికాన్ని కాపాడడానికి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ తాత్కాలికంగా మాత్రమే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. ప్రస్తుతానికి పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తాత్కాలికంగానైనా తెరపడంతో నేతలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.